ఆల్రెడీ మనము ఆర్క్ వెల్డింగ్ గురించి నేర్చుకున్నాము, అలాగే గ్యాస్ వెల్డింగ్ గురించి నేర్చుకున్నాము. సో ఇప్పుడు చెప్పేది టిక్ వెల్డింగ్ అంటే టంగ్స్టన్ అండ్ నట్ గ్యాస్ వెల్డింగ్. సో ఇందులో మూడు గ్యాసెస్ యూజ్ చేస్తామండి. అవేంటంటే ఆర్గాన్ ఒకటి, హీలియం ఒకటి, కార్బన్ డైఆక్సైడ్ ఒకటి. ఫర్ సరౌండింగ్ ద ఎలక్ట్రిక్ ఆర్క్ అండ్ మోల్టెన్ మెటల్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద ఆక్సిడైజేషన్ అండ్ బర్నింగ్. అంటే ఈ మూడు గ్యాసెస్ మనం దేనికి ఉపయోగిస్తామంటే ఆక్సిడైజేషన్ జరగకుండా ఉండడం కోసం ఆర్గాన్ని, హీలియంని, అలాగే కార్బన్ డైఆక్సైడ్ని ఆ సరౌండింగ్లో యూజ్ చేస్తామన్నమాట. ఓకే, అలాగే ఈ టంగ్స్టన్ వెల్డింగ్ యొక్క అప్లికేషన్స్ వస్తే చూడండి ఒకసారి. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ థిన్నర్ సెక్షన్స్ అండ్ షీట్ మెటల్స్. అంటే దీన్ని ఈ వెల్డింగ్ ద్వారా మనం థిన్నర్ అంటే చాలా థిక్నెస్ చాలా తక్కువ ఉన్న మెటల్స్ని మనం ఈజీగా జాయిన్ చేస్తామన్నమాట. అదే చెప్తున్నాడు, ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ థిన్నర్ సెక్షన్స్ అండ్ షీట్ మెటల్స్. ఓకే, దిస్ వెల్డింగ్ టెక్నిక్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఎక్స్పాన్షన్ బిల్లోస్, డయాఫ్రామ్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఈ వెల్డింగ్ని మనం ఎక్కడెక్కడ ఉపయోగిస్తామంటే డయాఫ్రామ్స్ ఉన్న కాడ, అంటే మనకు తెలుసు ప్రెజర్ని క్యాలిక్యులేట్ చేయడం డయాఫ్రామ్స్ యూజ్ చేస్తాం, బిల్లోస్ యూజ్ చేస్తాం, అలాంటి ప్లేసెస్లో ఈ ఇన్నట్ గ్యాస్ వెల్డింగ్ని అంటే టంగ్స్టన్ ఇన్నట్ గ్యాస్ వెల్డింగ్ని బాగా ఎక్కువ ఉపయోగిస్తాం అన్నమాట. అలాగే దిస్ వెల్డింగ్ ప్రాసెస్ ఈజ్ ప్రీవియస్లీ యూజ్డ్ ఇన్ కెమికల్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ఇండస్ట్రీస్. అంటే ప్రీవియస్లీ దీన్ని కెమికల్ ఇండస్ట్రీలోనూ, ఇన్స్ట్రుమెంట్ ఇండస్ట్రీలో, అలాగే ఎయిర్క్రాఫ్ట్ అప్లికేషన్స్కి బాగా ఉపయోగించామన్నమాట. ఇదే వీటి యొక్క అప్లికేషన్స్. అలాగే అడ్వాంటేజెస్లో కోసం ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే హై క్వాలిటీ ఆఫ్ వెల్డింగు. అంటే ఈ వెల్డింగ్ ప్రాసెస్ ద్వారా హై క్వాలిటీ ఆఫ్ వెల్డింగ్ జరిగింది. అలాగే కామన్లీ యూజ్డ్ ఫర్ నాన్ ఫెర్రస్ మెటల్స్. అంటే దీన్ని మనం కామన్గా ఎక్కడ ఉపయోగిస్తామంటే నాన్ ఫెర్రస్ మెటల్స్ని వెల్డ్ చేయడానికి ఉపయోగిస్తాం అన్నమాట. అలాగే స్మూత్ అండ్ యాక్యురేట్ వెల్డింగ్ కూడా ఇది పాజిబుల్. అలాగే మెటీరియల్స్ ఆర్ టంగ్స్టన్ కెన్ బి, అంటే ఈ టంగ్స్టన్ని మనం ఫిల్లర్ మెటీరియల్ కింద ఉపయోగిస్తాం అన్నమాట. అలాగే ఎక్విప్మెంట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ దీని యొక్క ఎక్విప్మెంట్ కాస్ట్. అలాగే డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ వెన్ ఫిల్లర్ రాడ్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద ఇన్నర్ గ్యాస్ షీల్డ్ ఇట్ కాజెస్ ద వెల్డ్ మెటల్స్ కంటామినేషన్. అంటే ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు వెల్డ్ మెటల్ అనేది కంటామినేషన్ జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది లిమిటేషన్స్ ఆఫ్ ద టంగ్స్టన్ ఇన్నర్ గ్యాస్ యొక్క లిమిటేషన్స్. సో ఇప్పుడు పాస్ట్ చూద్దాం ఒకసారి. ఇక్కడ పాస్ట్ చూస్తే సో ఈ రెండు కూడా అంటే ఇది కూడా మనం ఏదైతే వెల్డ్ చేయాలనుకుంటున్నామో అది వెల్డింగ్ కాంపోనెంట్స్. అలాగే ఇది ఫిల్లర్ రాడ్డు. ఓకే, అలాగే ఇది ఎలక్ట్రికల్ ఆర్క్ వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయండి, పవర్ షీల్డెడ్ గ్యాస్. షీల్డెడ్ గ్యాస్ అని నేను చెప్పాను ఆల్రెడీ, ఆక్సిడైజేషన్ జరగకుండా ఉండడం కోసం మనకు త్రీ గ్యాసెస్ ఉపయోగిస్తామని చెప్పాను, ఆర్గాను, హీలియము, కార్బన్ డైఆక్సైడ్. ఈ మూడు గ్యాసెస్ కూడా ఈ దీని యొక్క సరౌండ్ అంటే పింక్ కలర్లో మనకు కనిపిస్తుంది చూసారా. సో ఇక్కడ ఇదంతా కూడా ఆర్గాను, హీలియము, కార్బన్ డైఆక్సైడ్ మనం ఆక్సిడైజేషన్ జరగకుండా ఉండడం కోసం, అంటే క్వాలిటీ వెల్డింగ్ రావడం కోసం. ఓకేనా, అలాగే షీల్డెడ్ గ్యాస్ అంటున్నాడు చూసారు, కింద కూడా షీల్డెడ్ గ్యాస్ కింద పింక్ కలర్లో కనిపిస్తుంది చూసారు అది. అలాగే టంగ్స్టన్ ఎలక్ట్రోడ్ అంటే ఇది ఇక్కడ చూసారా, ఇది టంగ్స్టన్ యొక్క ఎలక్ట్రోడ్ అన్నమాట. అంటే మీకు నాన్ కన్జ్యూమబుల్ అన్నమాట, అది కూడా అది కన్జ్యూమ్ అవ్వదు. ఓకేనా, అలాగే ఇక్కడ మళ్ళీ చూస్తాం వెల్డెడ్ బెడ్ అంటాం దీన్ని అన్నమాట. ఇక్కడ దీని కింద ఉన్నదాన్ని వెల్డింగ్ బెడ్ అంటాము. అలాగే కాపర్ షూ, కింద ఉన్నది కాపర్ షూ. సో మాకు ఆల్మోస్ట్ అన్నీ చెప్పాను. అంటే మీరు బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇది ఈ పార్ట్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పార్ట్స్ డయాగ్రామ్స్ కూడా మనం నీట్గా వేస్తే ఫుల్ మార్కులు పడతాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి ఫస్ట్ది